जय श्री राम। राम लक्ष्मण जानकी। చేతులున్నా లేతురా లేకుంటే తగ్గుతుంది, రెండు చేతులుంటే రెండు చేతులు ఎత్తురు లేకుంటే కథ అవుతుంది. రామ లక్ష్మణ జానకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొట్టు పొట్టు జోష్ మాత్రం. అనే గింత జనం ఎట్లా వచ్చిరే భూమికి వెళ్ళి, ఇప్పుడు కొట్టే వెళ్ళిరా, భూమి వెళ్ళినట్టు వెళ్ళిరు పోతాడు. సౌరూపం ఇచ్చిరా, దోస్తవ్ ఇచ్చిరా, తిన్సవ్ ఇచ్చిరా, చార్సవ్ ఇచ్చిరా, పాన్సవ్ ఇచ్చిరా, బీర్లు ఇచ్చిరా, కేసీఆర్ జెఫర్సన్ స్కాచ్ ఇచ్చిరా, బిర్యానీ ఇచ్చిరా. మరి ముఖ్యమంత్రి ఆగాను, ఆగి ఆగే దండం పెడతాను, ఆగే. అరే జనగామే కాషాయమే, ఇక చేస్తాను చూడు, ఇంకొకటి సంగతి చెప్తావు. అవునే ముఖ్యమంత్రి కూడా మీటింగ్ పెట్టి ఏం చేసిండు, ఏ బీజేపీ ఎక్కడ చూడు, ఇక్కడ చూపడుతుడు బీజేపీ ఎక్కడ చూడాలి. ఏమిటంటే నశం పెట్టి నలుస్తావు చెప్పిన నశంలో జెండు బాం మిక్స్ వేసి వేస్తాను చెప్పిన. ఓ జెండు బాం బాటిల్ వచ్చినాయో, జెండు బాం బాటిల్ వచ్చినాయి. నశంలో ఏం మిక్స్ చేస్తా, జెండు మిక్స్ చేసి నలిసి నలిసి పెడతా బిడ్డ. ఏమనుకుంటారు భారతీయ జనతా పార్టీ, రే ఇక్కడ ఈ గడ్డ మీద, ఈ గడ్డ మీద నక్సలైట్లను ఎదిరించి నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా చంపుతామని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, కాశాపు జెండా కోసం నక్సలైట్ల చేతిలో అసువులు బాసిన అమర వీరుడు చంచారపు రవీందర్ రెడ్డికి జన్మనిచ్చిన గడ్డ ఇది. అటువంటి గడ్డ మీదకి వచ్చినాక మాకు పిరిగితనం వస్తుందా అన్న, వస్తుందా? ఒకటి ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా. మీ జోషు మీ హోష్ ఎప్పుడు మర్చిపోరన్నా. ఇంత పెద్ద సంఖ్యలో తలరావడం నిజంగా అద్భుతం, ఆనందం నిజంగా. ఈ ప్రజా సంగ్రామ యాత్ర యొక్క బహిరంగ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు సోదరుడు దశమంత్ రెడ్డి గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి మా అన్న శ్రీ కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ప్రముఖ గట్టిగా చెప్పాలి కొడితే నేను సంతోషపడతాను. మా మనోహర్ నాకు మా మనోహర్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ పాపారావు గారు, భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కేవీఎల్ఎన్ రెడ్డి గారు, మా సోదరుడు మాకు నీళ్లు పోస్తున్న రోజు మా గొంతు దొరుకుతున్న మా ముక్కెల తిరుపతి రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, రమేష్ గారు, బీరప్ప గారు, స్థానిక అధ్యక్షుడు సోదరుడు పవన్ శర్మ గారు, స్థానిక కౌన్సిలర్ ప్రేమలత రెడ్డి గారు, శ్రీలత గారు, బొడ్ల శ్రీనివాస్ గారు, హరిశ్చంద్ర గుప్త గారు, మిగతా శివరాజ్ యాదవ్ గారు, జనసేన రెడ్డి, రమేష్ గారు, రమేష్ అనే పేరు చెప్పినే ఇద్దరు రమేష్ అని జన పేర్లు మర్చిపోతే తిట్టుకోకుండా తిట్టుకోరే వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి అందరికీ అందరికన్నా ఏం తిట్టుకోకున్నాను శ్రీనివాస్ రెడ్డి ఇలా. ఏ శ్రీనివాస్ రెడ్డి ఏమనుకోడు, తీయే ఫ్లెక్సులు తీసేస్తే ఏమవుతుంది, ఫ్లెక్సులు పెట్టి మోడీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టేనా, ఫ్లెక్సులు గోడ మీద ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అక్కడనే ఉంటారు. మనం ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాడు వీడు అక్కడక్కడ ఇక్కడక్కడ మురుగుతారన్న కొంతమంది, వాళ్ళని పట్టించుకోదు మనం. ఎందుకంటే ఇవాళ ఏంటిరేమన్నా, మొగుళ్ళకు మొగుడైన సర్వాయి పాపన్న జయంతి దినోత్సవం అన్న. ఇవాళ ఇక్కడ మురిగేటోళ్ళకు కిలాష్పూర్లో ఇలా సర్వార్ పాపన యొక్క ఆ కోట కిల కూలిపోయింది, కూలిపోతే 8 ఇళ్ళు ధ్వంసమైనది. దాన్ని రిపేర్ చేస్తాన్న పోటీలు ఇంతవరకు లేదు, 8 మందికి డబ్బులు పెట్టుకుని ఇస్తాను వాళ్ళకే లేదు. దాని గురించి ఆలోచించిన జిల్లానే పవిత్రమైన పవర్ఫుల్ డిస్ట్రిక్ట్ అన్న, ఇది పవర్ఫుల్ జిల్లా అన్న. ఇది దొడ్డి కుమరయ్య, చాకలి, ఏలమన్న, నల్ల నర్సుడు, షేక్ బందగి లాంటి మహనీయులకు ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే జెండాలకు స్థానం లేదు. రంగురంగుల జెండాలు
కాసేపు జెండా నుంచి వచ్చే కాంతికి మరి మసై ఈ జనగామ గడ్డ మీద కేవలం కాసేపు జెండాకు మాత్రమే స్థానం ఉందని చెప్పి అతి త్వరలో నిరూపించబోయే గడ్డనే నా జనగామ గడ్డన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ వాళ్ళు వీళ్ళు పోటీగాళ్ళు తోపుగాళ్ళు సవాల్ చేస్తున్నారట. ఈడు కూడా కొంతమంది నయంగాళ్ళు స్టార్ట్ అయినారట. నయం వానికి వట్ట కథ ఇక్కడ పడుతుంది. ఆడ ఎప్పచ్చిన నయంగాన్ ధైర్యంగా తీస్తున్నాం. ఇక నయంగాన్ ధైర్యం ఈడు కూడా డైరీలు రాస్తాం పేరు. నయం ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు కదా. వానికి ఏం గతి పట్టింది? ఏం గతి పట్టింది? గిట్టే ఫైర్ ఇంజన్ దానికి ఏదమ్మా అంబులెన్స్ దారి అన్న, అంబులెన్స్ దారి అన్న. మళ్ళీ ఎవడో సోషల్లో పెడతారు, ఏం పండుగ చాలా మంది ఉంటారు కదా. అందుకే ఇక్కడ చాలా మంది అంటున్నారట, బండి సంజయ్ మాకు సమాధానం ఇయ్యాలి, ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడు ఏం చేస్తావన్నది. ఈ జనగామ జిల్లాలో చీటకోడు రిజర్వాయర్ సంగతి ఏమైందన్నా ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చేసి తట్టమోసిండి. ఏడేమన్నా తట్టమోసిండా? ఏం చేసిండు? 8 వేలు ఏం పీకిండే? పీకిండే ఏమన్నా? అలా గడ్డి వీక్పోయింది కదా, గడ్డి వీక్పోయిందా లేదా? ఇవాళ నీళ్లు తాగే నీళ్ళు ఏమన్నా జనగామకున్నాయా? కనీసం చీటకూడ నీళ్ళతో కనీసం బట్టలు ఉతకడంలో రజకులు బాధపడుతున్నారు. మిషన్ పగిలతారన్నాడు సారు, తాగిరీడ కాస్త మందు పోయి మందుల నీళ్ళు పోసి తాగిరు సార్. వట్టి నీళ్ళు తాగాడు సారు, మందుల మిక్స్ చేయరు సార్ నీళ్లు. ఈడ మిషన్ పగిలదని నీళ్ళు అన్నావు సారు. నువ్వు మిషన్ పగతా నాకు ఇష్టమైన పథకము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాను కదా జనగామ వాళ్ళు. మిషన్ పగిలిన నీళ్లు మంచి అయితే బయట నీళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నా? ఈడ మెడికల్ కాలేజ్ ఏమైందన్నా? ఐటీఐ కాలేజ్ ఏమైందన్నా? డిగ్రీ కాలేజ్ ఏమైందన్నా? పీజీ కాలేజ్ ఏమైందన్నా? ఇవన్నీ కేసీఆర్ అంటాడు. ఇతర రాష్ట్రాల్లో సెక్రటరీలు ఇవ్వట, ఇక్కడ కలెక్టర్ ఉన్న కలెక్టర్ మునిగిందా లేదా? ఇక్కడ మునిగిందా లేదా? బతుకమ్మ చెరువును కబ్జా చేసిందా లేదా? చేసిందా లేదా? ఇక రాసిచ్చారు మా వాళ్ళు, బాగా రాసిచ్చారు. ఇక్కడ బాగా పోటీగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నర్సింగ్ హోమ్ కడతాను, నర్సింగ్ హోమ్ ఇస్తాను, నర్సింగ్ హోమ్ వెళ్ళే. ఇవాళ పెంబర్తి వరంగల్, పెంబర్తి ఎంత పవర్ఫుల్ ప్లేస్ అన్నా. మంచి మంచి శిలాలు తయారు చేసినటువంటి కళాకారులకు రూపమైన గడ్డ పెంబర్తి గడ్డ. పెంబర్తిని వరంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తానని చేసిండా. ఇరాక్ జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మా ట్విట్టర్టిల్లు చెప్పింది కదా. ఏడవేండి మరి, ఏడవేండి. కాలు ఇరిగిందా? ఇరిగిందా? ఇరిగిందా కాలు? ఒక కాలు ఏదో, ఒక కాలు ఇరితే ఇంకొక కాలు కట్ట పెట్టుకుంటాడు, ఒక కాలు ఇరితే ఇంకొక కాలు పట్టేసుకుంటాడు, అవునా కదా? ఇక్కడ రంగప్ప చెరువు సంబంధించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినా లేదా? హనుమంతరావు హనుమంతరావు హనుమంతపేటనా? హనుమంతపేటనా? హనుమంతపురంలో ఎస్టీల జాగా కబ్జా చేసినా లేదా? కానీ ఒక్కడ కుమ్మర్లకు మాత్రం సపోర్ట్లు కొట్టాలి అందరు. గల్ల బట్టి మళ్ళీ గుంజుకుంటారా కదా? గట్ల గుంజుకోవాలా? మీరు కూడా గుంజాలి, గల్ల బట్టి గుంజాలి ఒక్కొక్కని, అవునా కదా? ఇంకేం చేసిండే? ఇట్లా ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి మూర్ఖులు ఇలా భారతీయ జనతా పార్టీని అట సమాధానం చెప్పాలంట. చెప్తా బిడ్డ, ఎన్నికలు రాని ఇంతమంది ప్రజలు వచ్చారు, వచ్చారా లేదా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే మన ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు, ముఖ్యమంత్రి మాట్లాడుతూనే కుర్చీలు ఖాళీ అయిపోయినాయి. లాస్ట్కు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది అంటే ప్లీజ్ చప్పట్లు కొట్టండి, ప్లీజ్ చప్పట్లు ఎవరు కొడతాడు? చప్పట్లు ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టు పడగానే చప్పట్లు కొట్టుకుంటే పీకినందరు. 1000 రూపాయలు ఇస్తే కూడా ఇవాళ రాలేదన్న ముఖ్యమంత్రికి. కానీ భారతీయ జనతా పార్టీ పరేడ్స్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెడితే ఎట్లొచ్చిందే? మీరు అందరు వచ్చిరా లేదా? వచ్చిరా లేదా? భారత్ మాతకి జై, వందే మాతరం, జై శ్రీరామ్, జై తెలంగాణ, వందే మాతరం అని చెప్పి నా కార్యకర్తలు గర్జిస్తే గాండ్రిస్తే తెలంగాణ మొత్తం దరదరలాడింది. ముఖ్యమంత్రి గడిలు పునాదులు పీటలు కదిలే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆలంపూర్లో ప్రజలు తిరగబడ్డారు. నిన్న కూడా పాలకుర్తి నియోజకవర్గంలో తిరగబడ్డారు సిగ్గుండాలే అక్కడి నాయకునికి ఇక్కడి నాయకునికి. పాలకుర్తిని మున్సిపాలిటీ చేస్తున్నాడు. ఏం బీకినోరా భయ్ నువ్వు? ఇక్కడ చేర్యాల ఇంకోటి మొద్దూరు, దాంతో పాటు కొమరవెల్లి మల్లన్న ఎంత పవర్ఫుల్ ఇస్తానా? మీ జిల్లా నుంచి మీరు కష్టపడి జిల్లాను సాధించుకున్నారన్న మీరు.
గా మల్లన్నగా గుడిని కూడా తీసుకోపోతే సిద్ధిపరచుకోతే దాని ఆపలేని పోటుగాడు తోపుగాలు ఈ రోజుదా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారట సారి చేసిన బిడ్డ మేము కూడా నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు సవాల్ చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు నాది విజయనగరం కాదు నాది తెలంగాణ అనుకుంటే డే టు టైం డిసైడ్ అయ్యి హైదరాబాద్ లో బల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం కేసీఆర్ రా నువ్వు నువ్వురా నీ కాకుంటే ఎర్ర గులాబీలను పట్టుకోనరా అవసరం వస్తే పచ్చ జెండాను పట్టుకోనరా ఇంకా అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీని పట్టుకోనరా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్ధమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎవ్వనికి భయపడం ఎవ్వనికి భయపడం నీ ప్రభుత్వానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్ ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ చేసాం ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా నీ పీఠం కలుతు చెప్పి భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి కార్యకర్త ఛత్రపతి వీర శివాజీ లాగా భగత్ సింగ్ లాగా బాబా సాహెబ్ అంబేద్కర్ లాగా గర్జిస్తూ గాడిస్తూ నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకొని కరెంటు తీసేసిన మూర్ఖుడు బట్టబాజీ గారు షాపులు బంద్ చేసారు బట్టబాజీ గారు లుచా లఫంగ గారు కేబులు టీవీలు కడేసారు ఫాల్తు గారు నీ ట్విట్టర్ పిల్లును అడుగురా భయ్ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఏందో చెప్తుంది నిన్న పాలకుర్తిలో బంద్ చేస్తే గిట్టే స్వచ్ఛందంగా వేల మంది తరలొచ్చిరన నా తమ్ముళ్ళు అక్కలు అన్నలందరూ తరలొచ్చిరన ఇక్కడ కబ్జాగాళ్ళు వాడు వీడు పోటీగాలు దాదాగిరి ఎవడన్నా దాదాగిరి మనమన్న దాదాలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుండగలన ప్రజల కోసం పనిచేసే గుండగలన ఇలా కేసీఆర్ కుటుంబం ఇక్కడక్కడ కొంతమంది ఫాల్తీగాలు లుచ్చా లఫంగాలు అధికారం ఉందని చెప్పి కబ్జాలు చేసుకుంటూ ఇలా దోపిడి చేసి దొంగల లెక్క దాదాగిరి సరే నువ్వు పైసలున్నాయని చెప్పి అధికారం ఉందని చెప్పి పోలీసులను అడ్డుపెట్టుకొని దాదాగిరి చేస్తున్నావు మేము నీకంటే పెద్ద గుండాలరాబాయ్ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేదల కోసం గుండాగిరి చేస్తాం నీ నుంచి నా తెలంగాణ ప్రజలను రక్షించడానికి రౌడీజం కూడా చేస్తామన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఏం చేస్తావు ఇక్కడ జరిగే ప్రతి పని ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి గ్రామీణ ఉపాధి హామీ కూలి కోసం జనగామ నియోజకవర్గానికి 121.4 కోట్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులన్న విషయాన్ని గుర్తుంచుకోండి మౌలిక సదుపాయాల కోసం 51.9 కోట్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి 8 సంవత్సరాలు ఇచ్చినాం హరితారం పేరుతోని మొక్కల పెంపకం కోసం 30 కోట్లు ఈ ప్రాంతానికి ఇచ్చినాం స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని మరుగుదొడ్ల నిర్మాణానికి 11.83 కోట్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇచ్చినాం 14వ ఆర్థిక సంఘం నిధులు 38.70 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం అన్నిటికి ఇచ్చినాం 15వ ఆర్థిక సంఘం నిధులు 14.53 కోట్ల ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 71.54 కోట్ల ఈ ప్రాంతానికి ఇచ్చినాం 2000 కోట్లతో నేషనల్ హైవే 166 భువనగిరి టు వరంగల్ రోడ్డుతో ఇలా రద్దీ పొందేసిన ప్రాంతం ఈ ప్రాంతం జనగామ సిద్దిపేట నేషనల్ హైవే కోసం 400 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం 60% నిధితోని మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తే కనీసం హాస్పిటల్లో ఎంఆర్ఐ పనిచేయదు సిటీ స్కాన్ పనిచేయదు ఏమైనా పెద్ద అవసరం ఉంటే అయితే ఎంజిఎం పోవాలి లేకుంటే హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ఓవర్స్ పరిస్థితుంటే ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేని పోటుగాళ్ళు తోపుగాళ్ళు దాదాగిరి చేసి బేరుస్తారట షాపులు బంద్ చేస్తారట ఫ్లెక్స్లు చింపేస్తారట బిడ్డ స్టార్ట్ అయింది బిడ్డ మూడింది చెప్పినా మళ్ళా చెప్తున్నా ఎవడైతే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడో మళ్ళా ఆ ప్రాంతానికే నేను వస్తానా గల్లీ గల్లీ రుత బిడ్డ ఎన్నికల్లో మీకు డిపాజిట్ రాకుండా వేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా
దాదాగిరి చేసే పిరికి కొండలారా, పిరికి పదార్థమ్మలారా, నీ దాదాగిరికి నీ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదురా. 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తిరా బండి సంజయ్. అమ్మవారి భక్తుడ్రా బండి సంజయ్. 3 సార్లు చంపే ప్రయత్నం చేసినా కూడా, చచ్చిపోయినా కూడా పై దాకా పోయి కింది దాకా వచ్చిరా. మీలాంటి రాక్షసులను వధించడానికే బండి సంజయ్కి ఆ తల్లి అమ్మవారు పునర్జన్మ ఇచ్చిందిరా. బేహో నీ దాదాగిరితోని జనగామ ప్రజలను భయపట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ నరికేస్తా అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. భయపడతారా అన్నా? ఎస్, ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ, 80% హిందూ సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. ఏం జరిగిందన్న బీహార్లో ఏం జరిగిందన్న జనగామ యువత గుర్తుంచుకోవాలి. 12% ఉన్న ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచిందన్న బీహార్లో, 5 సీట్లు గెలిచిందన్న బీహార్లో ఎంఏ పార్టీ. కేంద్రంలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందా అన్నా? మహారాష్ట్రలో ఉందా అన్నా? తెలంగాణలో ఉందా అన్నా? తెలంగాణ రాణిస్తాం, పచ్చ జెండాకు గీడ స్థానం ఇస్తామన్నా? మరి గుజరాత్లో ఉందా అన్నా? బెంగాల్లో ఉందా అన్నా? మరి ఓవైసీ అన్న లుచ్చగాడు పోయి బీహార్లో పోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తానడా అన్నా? ఇంటికో ఉద్యోగం ఇస్తానడా? రుణమాఫీ చేస్తానడా? మరి బీహార్లో ఏం చేయకుండా 12% ఓట్లున్న ఎంఏ పార్టీ 5 సీట్లు బీహార్లో ఎట్లా గెలిచిందన్నా? ఓట్ బ్యాంక్తో ఎంఏ పార్టీ గెలిచిందన్నా. 12% ఓట్ బ్యాంక్తో బీహార్లో 5 సీట్లు గెలిచిందన్నా. జనగామలో ఏమైందన్నా? 80% హిందువులన్న జనగామలో, 80% 12% ఓట్లతో బీహార్లో 5 సీట్లు ఎంఏ పార్టీ గెలవగలేంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులు ఓటు బ్యాంక్ మారితే తెలంగాణ గడ్డ మీద, గొల్లకొండ కిల మీద కాశాపు జెండా తప్ప వేరే పచ్చ జెండాకు ఏ విధంగా స్థానం ఉంటుందన్నా? అందుకే జనగామ యువత గుర్తుంచుకోవాలన్నా. భారతీయ జనతా పార్టీ ఈ దేశ తెలంగాణ రాష్ట్రంలో ఏ మతాన్ని వ్యతిరేకించలేదన్నా, ఏ మతాన్ని కించపరచలేదన్న. ఏ రోజు బండి సంజయ్ అల్లాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నా? ఏ రోజు బండి సంజయ్ ఇస్లాం ను కించపరచలేదన్నా? కానీ ఎంఏ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ నా దుర్గమ్మ వారిని, నా లక్ష్మమ్మ వారిని, నా గోమాతను ఈ జనగామ గడ్డ మీద మార్కెట్ కు టెండర్ లేకుండా టీఆర్ఎస్ పార్టీడు ఎంఏం పార్టీడు కలిసి ఇవాళ సంతలో నా గోమాతను వధించడానికి అమ్ముతుంటే ఎట్లా భరిస్తున్నారన్నా? మీరు ఎందుకు భరించాలన్నా? నా కార్యకర్తలు అడ్డుకుంటే అరెస్ట్ చేసిరన్నా, నాన్ బెల్లబుల్ కేసు పెట్టి జైలు పంపిరన్నా, ఆయన నా కార్యకర్తలు కొట్టాడుతున్నా. దేనికోసమన్నా? ధర్మం కోసం, నా గోమాత రక్షణ కోసం కొట్టాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడన్నా, ముస్లిం అని చెప్పుకుంటాడన్నా, కానీ హిందూ అని చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, వీరు మతతత్వవాది అని చెప్పి గల హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ, ఇది హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ. సిగ్గుండాల కేసీఆర్, నువ్వు నిక్కార్సైన హిందువు, నువ్వు భయంకరమైన హిందువు, చిమ్ముకునే హిందూ అన్న కేసీఆర్, నిన్నగాక నువ్వు మొన్న సామూహికంగా జనగణమన పాడాలని చెప్పి హ్యాబిట్స్ పోయి నువ్వు జాతీయ గీతం పాడిన తర్వాత స్వతంత్ర భారత్ కి జై అని నువ్వంటే నీ పక్కన సంకలేసుకున్నటువంటి రజాకర్ల వారసుడైనా ఓవైసీ గారు స్వతంత్ర భారత్ కి జై అని అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుకో. సిగ్గుండాలే కేసీఆర్ కు భారతదేశంలో ప్రేమ లేదన్నా? పాకిస్తాన్ మీద ప్రేమ, చైనా మీద ప్రేమ కేసీఆర్ కు. అరే కేసీఆర్ ఒక్కసారి గుర్తుంచుకో, కేసీఆర్ నీకు దమ్ముంటే ఇదే ఓవైసీ గంతో స్వతంత్ర భారత్ కి జయన్పి, ఇదే ఓవైసీతో భారత్ మాతాకి జయన్పి, అప్పుడే నువ్వు నిజమైన భారతీయునివి అని చెప్పి ఈ తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.
తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకోవడమన్నా, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమన్నా చెప్పండి అన్న. ఈ జనగామలో వాడు వీడు మరుగుతుండు వాగుతుండు కదా అడగాని. ఈ జనగామ ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, పువ్వు గుర్తుకు ఓటేయాలి, ఏ రోజు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఎంపీ భారతీయ జనతా పార్టీ కాదు. అయినప్పటికీ కూడా ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు. ఎన్నికల తర్వాత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని చెప్పి నా నరేంద్ర మోడీ గారు ఇన్ని కోట్ల నిధులు ఇచ్చిరన్నా, మీకు వివరించిరన్నా, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి లుచ్చా నా కొడుకును ఒక్కసారి అడగండి ఏమైందన్నా డబుల్ బెడ్రూమ్లు. జనగామలో ఇక్కడున్న ఎంత మందికి వచ్చినా డబుల్ బెడ్రూమ్ అడగని చెప్పండి అన్న. 240,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినమన్న తెలంగాణ రాష్ట్రానికి. జనగామ ప్రజలు ఏం పాపం చేసినన్నా డబుల్ బెడ్రూమ్ ఎందుకు వస్తలేవన్నా అడగాలా లేదా అడుగుతారా లేదా? ఓట్లేసి గెలిపించారు కదన్నా, గెలిచిన వాళ్ళని అడుగుతారా లేదా? ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళరు జనగామకు సంబంధించి ఎంతమందికి ఇంటికి ఉద్యోగం వచ్చిందన్న? ఒక్కరు చేతులెత్తున అది ఉద్యోగం వచ్చిన వాళ్ళు. ఎంతమందికి నిరుద్యోగ భృతి వచ్చిందన్న? ఇక్కడ రైతులు ఎంతమందికి రుణమాఫీ చేసిరన్న? ఎంతమందికి అకాల వర్షాల వల్ల, వడగాల వానల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎంతమందిని ఆదుకున్నారన్న? ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిందన్న? ఎంతమందికి దళిత బంధు ఇచ్చిందన్న? ఎంతమంది కుల వృత్తుల వారిని ఆదుకునే ప్రయత్నం చేసిందన్న? ఎస్టీ రిజర్వేషన్స్ ఏమైనాయన్నా? సిఆర్ కు ప్రేమ పుట్టింది సచివాలయం పోయాడు నిన్న కూడా. సచివాలయం కింద నిధి దాచుకున్నాడు ఏం పుట్టిందో ఇప్పటికి 10 సార్లు పోయాడు. సచివాలయానికే రాని మూర్ఖుడికి సచివాలయం ఎందుకు అంటే, సచివాలయము కన్స్ట్రక్షన్ పేరు మీద కమిషన్లు దొబ్బే వ్యక్తి కేసీఆర్. ఇలా అధికారం పోతుందని తెలుసన్నా, మళ్ళా రాడని తెలుసు, అందుకే ఊక సచివాలయం పోతున్నాడు. పోయి అవుతారా కాదా నేను ఉండేది లేదు, గ్యారంటీ లేదు, మళ్ళా వచ్చేది అసలే గ్యారంటీ లేదు. నా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పారిపోతున్నాడు, అందరూ మునుగోళ్ళక ఉప ఎన్నికలు ఓరుకుంటున్నారు. జర కట్టు 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 అని చెప్పి ఆ కాంట్రాక్టర్ రోజువే దండం పెట్టి కాలు మొక్కుతున్నట. నేను అడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, సచివాలయానికి పోని నీకు సచివాలయ నిర్మాణం ఎందుకు అంటే, మళ్ళా అధికారంలోకి రావు కాబట్టి ఆ గోడ మీద పేరు ఉండడానికి మాత్రమే ఇలా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే సిగ్గుండాలి. మరి సచివాలయం కొంత దగ్గరలోనే అమరవీరుల భవనం ఉందన్న, స్మారక భవనం ఉందన్న, ఒక్కసారి కూడా అటు పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సంవత్సరం లోపల పెడతాడన్న, ఆడికి ఓడన్నా ఒక్కసారి ఆలోచించాడన్న. 1400 మంది పేదోళ్ళు బలిదానం అయిపోరన్న తెలంగాణ రాష్ట్రంలో. ఈ జనగామ గడ్డ మీద ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపిరన్న. ఇంతమంది మహానుభావులకు జన్మనిచ్చిన గడ్డనే వరంగల్ గడ్డ ఉమ్మడి జిల్లా, ఇలా పేదోళ్ళు బలిదానమైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యం వెళ్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంది. శ్రీకాంతాచారి పేదోడన్న, సుమనన్న పేదోడన్న, ఈశాంత్ రెడ్డి పేదోడన్న, పోలీస్ కిష్టయ్య పేదోడన్న. పేదోళ్ళు బలిదానమైతే పెద్దోడు రాజ్యం వెళ్తుండడు. అందుకే మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎస్, ప్రతి పైసా నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు తప్ప, బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వ్యాక్సిన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే కనీసము దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఇక్కడ అధికార యంత్రాంగం లేదు, ఇక్కడ లీడర్లు లేరు. కనీసం ఇక్కడ అధున అత్యాధునికమైన వెంటిలేటర్స్ ఇస్తే కూడా టెక్నికల్ ప్రాబ్లం పేరుతో కనీసం వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తలేదు. అరే లైట్ల పైసలు మోడీ అరుస్తున్నారు, నీళ్ల పైసలు మోడీ అరుస్తున్నారు, హరితారం పైసలు మోడీ అరుస్తున్నారు, రైతు వేదిక పైసలు మోడీ అరుస్తున్నారు, శ్మశాన వాటిక పైసలు మోడీ అరుస్తున్నారు, కమ్యూనిటీ హాల పైసలు మోడీ అరుస్తున్నారు, బాత్రూంల పైసలు మోడీ అరుస్తున్నారు, బియ్యం పైసలు మోడీ అరుస్తున్నారు, రోడ్ల పైసలు మోడీ అరుస్తున్నారు, ప్రతి పైసా మోడీ అరుస్తున్నారు. పట్టు పెట్టు రైతుల యొక్క పంట కూడా కేంద్ర ప్రభుత్వం కొంటిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సుతిల్ తాడ్ పైసలు మోడీ గారే ఇస్తున్నారు, గోన సంచి పైసలు మోడీ గారు ఇస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ట్రాక్టర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వడ్లను బియ్యం మాడిసిన పైసలు మోడీ గారు ఇస్తున్నారు, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, బ్రోకరిజం చేసిన కేసీఆర్ కు కమిషన్ కూడా మోడీ గారు ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. పాస్పోర్ట్ల బ్రోకర్ అన్న తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందన్న? తెలంగాణ నా సుష్మా స్వరాజ్ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల తెలంగాణ వచ్చిందన్న. ఇదే పార్లమెంటు వేదికగా తెలంగాణ వీరులారా, యువతలారా, మీరు ఆత్మ బలిదానం చేసుకోకండి.
మీ కలలు సాకారమయ్యే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుంటే మేము బిల్లు పెడతాం, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా గర్జిస్తే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న భారతీయ జనతా పార్టీ మద్దతు వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇలా మూర్ఖుడు ముఖ్యమంత్రి అయిండన్న. ఒక్కరోజు పోలేన పార్లమెంటుకు, ఒక్కరోజు పార్లమెంటుకు పోలేన కేసీఆర్. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు కేసీఆర్ ఓలే, పార్లమెంట్ లో ఓటింగ్ కు కేసీఆర్ ఓలే, ఖమ్మంలో మందు దాగి దొంగ దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న, ఢిల్లీలో 48 గంటలు కూడా దీక్ష చేయకుండా పారిపోయి వచ్చి మందు దాగి దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతు వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కష్టపడి తలకొట్టాలి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుందన్న. ఏం తప్పు, ఏం పుణ్యం చేసినారు కేసీఆర్? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ మందులో సోడా పోసే సంతోషరావు రాజ్యసభ. ఇలా నా తమ్ములకు నా అన్నలకు ఉద్యోగం లేదు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 గురికి ఉద్యోగాలు వచ్చాయంటే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకేనా మీకోసం భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. సంవత్సరం నుంచి చేస్తున్న 1000 కిలోమీటర్లు ఇలా తిరిగినవన్నా, ఎండకు ఎండుతున్న వానకు జరుస్తున్నామన్నా, టీఆర్ఎస్ లో అడ్డుకునే టీఆర్ఎస్ లో చెప్తున్నా నేను, నీ ముఖ్యమంత్రి తిరుగుమని చెప్పు, ముఖ్యమంత్రి తిరుగుమని చెప్పు. నీ ముఖ్యమంత్రి గల్ల పొట్టి తిరిగితే మాకెందుకన్నా ఈ కర్మ? మెడల్ నస్తున్నాయన్న కార్యకర్తలకు, ఇబ్బంది పడుతున్న కార్యకర్తల సంగ్రామ సేన కార్యకర్తలు, కుటుంబానికి దూరమై మీకోసం పనిచేస్తున్నామన్నా, మీ కష్టాలు తెలుసుకోవడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి, మీ బాధలు తెలుసుకోవడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి, పేదోని గడీలు పెద్దోని గడీలు బద్దలు కావాలని చెప్పి ఒక దృఢ విశ్వాసంతో, విశాల దృక్పథంతో మోడీ గారు లాంటి నిజాయితీవంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్న తరుణంలో అటువంటి కఠిన నిర్ణయాలు, కఠోర నిర్ణయాలు తీసుకునే ధైర్యవంతమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావడానికే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చిందన్న. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా ఏం నిర్ణయాన్నా, ఎన్నికలో ఏ హామీ ఇచ్చినామో ఆ హామీని నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇదే ప్రజా సంగ్రామ యాత్ర అన్న, ఇదే ప్రజా సంగ్రామ యాత్ర. భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభిస్తామంటే మనకు అనుమతి ఇవ్వాలి పోలీస్, అనుమతి ఇయ్యనరు పోలీస్, అనుమతి ఇచ్చే ప్రసక్తి లేనరు పోలీస్, నీ ప్రజా సంగ్రామ యాత్రను నడువనియ్యనన్నారు పోలీస్. నేను సవాల్ చేసా, నీ పోలీస్ పర్మిషన్ నాకు అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ రాష్ట్రం మాది, పాత బస్తీ మాది, ఏ బస్తీ అయినా భారతీయ జనతా పార్టీ కాదు తప్ప కేసీఆర్ తో ఓవైసీ అని తాత సొత్తు వన్న అయ్య సొత్తు కాదు. నీ పర్మిషన్ నాకు అవసరం లేదు కేసీఆర్, నీ పర్మిషన్ నాకు అవసరం లేదు డీజీపీ గారు అని చెప్పి అవకాశం పర్మిషన్ ఇస్తే కేవలం భాగ్యలక్ష్మి దగ్గర ప్రారంభిస్తా. నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పాత బస్సులో గల్లీలో కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేపడతా. నా కార్యకర్తలు కాసేపు జెండా పట్టుకొని జయశ్రీమని గర్జిస్తే ఈ పరిస్థితిలో ఒక్కసారి ఆలోచించుకో కేసీఆర్ అంటే దిగొచ్చిన ప్రభుత్వం ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం. అడ్డుకున్నా భయపడతామా అన్న? చాలా మంది అన్న బీజేపీ వాళ్ళు పాత బస్తి పోతారా, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతారా, బహిరంగ సభ నిర్వహిస్తారా? అరే కేసీఆర్ కు సవాల్ వేసిండు ఓవైసీ, నా పర్మిషన్ తోనే ముఖ్యమంత్రి రావాలన్నాడు, అన్ని మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ అన్నాడు. మా నరేంద్ర మోడీ గారికి సవాల్ చేసిండు ఓవైసీ, రా అని చెప్పాడు. అరే ఓవైసీ నీకు మోడీ గారు ఎందుకు రభై, నీకు మోడీ గారికి తేపోలికెనభై, నక్కకు నాగలో గారికి ఉన్నంత ఫరక్ ఉన్నది. వస్తున్నాం, మేమే వస్తున్నాం, మా కార్యకర్తలతోనే వస్తుందని చెప్పి టైం చెప్పినా, డేట్ చెప్పినా, ప్లేస్ చెప్పినా, సవాల్ చేసినా నీకు దమ్ముంటే ఆపు, నాకు దమ్ముంటే నా కార్యకర్త రామసేనను, శ్రీరామ సేనను నేసుకొని, నా అయోధ్య రాముని వారసులు నేసుకొని, నరేంద్ర మోడీ తమ్ములు నేసుకొని నేను వస్తున్నా అని చెప్పి కాసేపు జెండాతోని పాత బస్తీ మీద
పాత బస్తీ మీద జై శ్రీరామని గర్జించిన పార్టీ భారతీయ జనతా పట్టణ. శివాజీ వారసుల కత్తులతో కత్తులు తలవార్లై తల తల మెరిసిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పట్టణ. మన పార్టీని ఎదుర్కొనే దమ్ము ఈరోజు ఎవరికి లేదన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నీకు క్యాడర్ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకేనా మీకోసం పనిచేస్తున్న సమయం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది బలిదానమైపోయారు. మరొక్కసారి ఉద్యమం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. ఇది చివరి ఉద్యమం కావాలి. చివరి ఉద్యమం కావాలన్న కేసీఆర్ నమ్ముతే తేనెలో విషం పోసి చంపే వ్యక్తి కేసీఆర్. తడి బట్టతోని గొంతును కోసే మూర్ఖుడు కేసీఆర్. నమ్మిచ్చి మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ కావాల్సింది ఆయన కుర్చీ కావాలి, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తప్పన తప్ప వేల కోట్లు పొట్టు పొట్టు సంపాదించుకొని లండన్ లో మస్కట్ లో ఇరాన్ లో ఇరాక్ లో అమెరికాలో అక్కడిక్కడ పెట్టొచ్చి ఇవాళ పోయే ఆవు సమస్య బిల్లా బిస్తర్ చదువుకొని పారిపోయేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే నిన్న అంటున్నాడు ఆర్థికంగా పరిపుష్టి చెందిన రాష్ట్రం తెలంగాణ సార్ సిగ్గుండాలే. 10వ తారీఖు వస్తే 20వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్న మూర్ఖు నేను. పెన్షన్లు ఇస్తలో పేదోళ్లకు పెన్షన్లు ఇస్తలో ఒక్క పెన్షన్ ఇవ్వలే. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్రం ఈ పెన్షన్లు ఇక్కడున్న నాయకులు చెప్పాలి. ఈ జనగామ నియోజకవర్గంలో ఎందుకు పెన్షన్లు ఇస్తలేవు? రైతు బంధు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు? మెడికల్ కాలేజ్ ఉన్నోనికి రైతు బంధు, స్విమ్మింగ్ పూల్ కట్టడానికి రైతు బంధు, ఎస్టీల జాగలు కబ్జా చేసడానికి రైతు బంధు, బతుకమ్మ చెరువును ముంచడానికి రైతు బంధు, ఇంజనీరింగ్ కాలేజీకి రైతు బంధు, డిగ్రీ కాలేజ్ పెట్టడానికి రైతు బంధు, ఫార్మ్ హౌస్ పెట్టడానికి రైతు బంధు. ఇలా కౌలు రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వకుండా మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత కరెంటు పేరుతోని పొలంకాడ ఫ్రీచి ఇలా ఇళ్ల 100% కరెంటు ఛార్జీలు పెంచిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిన ఓల్డ్ సిటీలో సంవత్సరానికి 1000 కోట్లు ఇలా కరెంటు బిల్లు నష్టపోతున్నామన్న ఓల్డ్ సిటీకి ఎలక్ట్రిసిటీ డీఓలన్నా ఏవలన్నా కొడుతున్నారన్నా. ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలలు కట్టాలన్న కోరుతున్నా. ఇక్కడున్న సిపిఎల షాపులు బంద్ చేసిన సిపి ఒక్కసారి ఓల్డ్ సిటీలో నీ కానిస్టేబుల్ను కొట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. ఏడవేంది మీ అధికారుల సంఘం నీ కానిస్టేబుల్ మీద, నీ ఎస్ఐల మీద దాడులు చేస్తే ఎందుకు స్పందిస్తలేరు? మమ్మల్ని ఒడ్డిస్తున్నాయి కానిస్టేబుల్కు కనీసం ప్రమోషన్ లేవు. హోంగార్డ్ కావు, కానిస్టేబుల్ కాదు, డిస్ట్రిక్ట్ గార్డ్ కు ప్రమోషన్ లేవు. కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ ఏఎస్ఐ గాడు, ఎస్ఐ గాడు, ఎస్ఐ ఇలా సిఐ కాని పరిస్థితి, సిఐ డిఎస్పీ కాని పరిస్థితి. కనీసం వాళ్ళకు టీఏలు డిఏలే కూడా వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తుంటే ఇక్కడున్న సిపి సమానం చెప్పాలి. కొట్లాడు వాళ్ళ కోసం ముఖ్యమంత్రి మోచేతుని లాగి అలా మా షాపులు బంద్ చేస్తావు బిడ్డ, షాపులు బంద్ చేస్తే ఇంత జనం ఎట్లొచ్చిరన్నా? ఇంత జనగామలో ఈ చివరస్తలు ఇన్ని వేల మంది ఎట్లొచ్చిరన్నా? అర్థం చేసుకోవాలి సిపి. ప్రభుత్వం శాశ్వతం కాదు. ఉఫ్ఫను ఊదితే పోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రపంచంలో అత్యధిక కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. 303 స్థానాలతో దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచమే మహానాయకుడుగా గుర్తించే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టండి అన్న. ఒక్కసారి వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా కొట్టండి అన్న. ఎవరి పేరస్తే వాడే గొప్పడన్న. అందుకే అర్థం చేసుకోండి అన్న. సమాజం కోసం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం, పేద ప్రజల కోసం పనిచేద్దాం, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేద్దామన్న, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేద్దామన్న. పేదలకు వ్యతిరేకంగా ఇలా పేదలను హరిఘోష పెడుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడదామన్న. ఆ తల్లి రోజిస్తుందన్న, ఆ తల్లి ఆవేదన చెందుతుందన్న. తెలంగాణ తల్లి కష్టపడి 1400 మంది బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తమ్ముళ్ళారా అన్నలారా. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ వీరులారా, అమరులేనా అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న తెలంగాణ వీరులారా, అమరవీరుల కుటుంబాలు బజార్ల పడ్డ తెలంగాణ వీరులారా, నేను ఈ మూర్ఖుని చేతిలో ఈ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి ఉన్నా, నన్ను బంద విముక్తురాలు చేయండి, నన్ను కాపాడనని చెప్పి ఆ తెలంగాణ తల్లి గడి నుంచి ఏడుస్తుందన్న, ఆ తెలంగాణ తల్లి వేదన గురి చేస్తుందన్న, ఆ తెలంగాణ తల్లి రమ్మని పిలుస్తుందన్న, రండి భారత పార్టీ కార్యకర్తలారా, భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ, జై శ్రీరామ్ అంటూ కాశాపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ గడిలు బద్దలు కొట్టండి, నన్ను బంద విముక్తురాలు చేయని చెప్పి తెలంగాణ తల్లి ఏడుస్తుందన్న, రోధిస్తుందన్న. అందుకే ఆ తెలంగాణ తల్లి బంద విముక్తి కోసమే ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆసరగా చేసుకొని ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పాతి బొందలో పెట్టి కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పోలి మేర్ల నుంచి తరిమి తరిమి కొట్టడానికే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న, పేద ప్రజల కోసం పనిచేస్తుందన్న సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తల కోసం పరిస్తున్న మీకోసం సమయం ఇవ్వండి. ప్రతిరోజు సమయమైన మన మహానుభావుడు నరేంద్ర మోడీ 18 గంటలు మన కోసం పనిచేస్తున్నా, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మన మహానుభావుడు నరేంద్ర మోడీ 18 గంటలు పనిచేస్తున్నా. జనగామ తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా, జనగామ అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, అక్కలకు చిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా, సమయం ఇవ్వండి. ఇక్కడ దాదాగిరి చేస్తున్న సంగతి ఏందో నేను చూస్తా. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా తూర్పాలిష్యాలకు భయపడకండి, బట్టబాజ్యాలకు భయపడకండి. రోమంజం చేతిలో ఉన్న కాశ్యపు జెండా, కాశ్యపు జెండా నెత్తుకొని ఎక్కడ ఏం చేయాలో అర్ధరాత్రి కష్టం వచ్చినా నేను మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యునిగా మీ దగ్గరికి నేను రావడానికి సిద్ధం. ఈ జనగామ సంగతి ఏందో చూస్తా, పాలకుర్తి సంగతి ఏందో చూస్తా అని చెప్పొచ్చిన ఈ జనగామ సంగతిని, రౌడీజం ఏందో గుండగాళ్ళ సంగతి ఏందో తప్పకుండా చూస్తా. జనగామ ప్రజలకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీకన్నా ఉంది, రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తున్నా, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ జనగామలో పేద ప్రజల కోసం తప్పకుండా మీ కండగా వస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఆపద వచ్చినా కష్టం వచ్చినా 2 నిమిషాల్లో మీ ముందుకు భారత్ మాతాకి జయ అని వాళ్ళే కార్యకర్తలే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం పలికినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, రామ్మలక్ష్మణ జానకి జై.